హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో హెచ్ఎల్సీ ఎస్సీ ఆఫీస్ దగ్గర రైతులతో వంట వరకు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శిని రామ్ భూపాల్, మాజీ ఎంపీ అనంత వెంకటరామారెడ్డి, సింగమల నియోజకవర్గం సమన్వయకర్త జన్నా, సింగనమల నియోజకవర్గం హెచ్సిఎల్ ఆయకట్టు నీరు ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యం రైతులతో వంట వార్పుతో అనంతపురం నగరంలో హెచ్సిఎల్ ఎస్ఈ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జనార్దన పద్మావతి పాల్గొన్నారు. దేశ రైతులకు నేను సంపద సృష్టించే శ్రమ జీవులు, పాలకుల కుట్రల్లో నలుగుతున్న పేదలు, భూమికై భూమికై సంఘమే కార్యకర్తలు రావడం జరిగింది. సిపిఎం పార్టీ చేసేటువంటి పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమంలో సిపిఎం పంటల్ని కాపాడాలని, సాగునీరు జనవరి ఆఖరి వరకు ఇవ్వాలనేటువంటి దాని మీద రావడం జరిగింది. సిపిఎం పార్టీ చేసేటువంటి పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమంలో విధి లేని పరిస్థితులు రాంభూపాల్ గారు చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఈ జిల్లా పట్ల ప్రకృతి చిన్న చూపు చూసింది. ఆ ప్రకృతి చిన్న చూపు చూసిన దాని వలన ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గురించి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా మనం అంతా కూడా కరువు వాతలు పడుతున్నాం. తాగడానికి కూడా నీరు లేని పరిస్థితుల్లో కూడా మనమందరం కూడా అవసరాలు కూడా పడుతున్నాం. ఆ పరిస్థితుల్లో ప్రకృతి చిన్నచూపు చేస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ ద్వారానో ఇన్పుట్ సబ్సిడీ ద్వారానో మనకి జరిగిన నష్టాన్ని మనకి ఇవ్వండి అని చెప్పేసి ఇంతవరకు మనమందరం కూడా రైతులు